May I come in, sir? Yes, come in. నిరంజన్, అన్ ఇంపార్టెంట్ మ్యాటర్. కేసుకు సంబంధించిన నేరస్తులందరినీ అరెస్ట్ చేశామని తెలియజేయడానికి ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయమని డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సార్, ఇట్స్ టూ ఎర్లీ. నేను చెప్పాను కదా, ఈ కేసులో ఇంకా తెలుసుకోవాల్సిన బోల్డ్ అని లింక్స్ ఉన్నాయి. అలాంటిదేం లేదు సార్. కస్టడీలో ఉన్న హంతకులు నేరాన్ని ఒప్పుకున్నారు. సో దిస్ కేస్ ఇస్ ఓవర్. నో, ది కేస్ ఇస్ నాట్ ఓవర్ సార్. హత్య చేయబడ్డానికి 45 నిమిషాల ముందు వరకు సైమన్ రాజేష్ తో పాటున్న పార్లపల్లి సుభాష్, జయప్రతాప్ ల స్పెసిఫిక్ రోల్స్ ఏంటి అని ప్రెస్ వాళ్ళు మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? మరో విషయం, మొదటి నుంచి ఈ కేసుని ఓవర్ షాడో చేస్తున్న ఇండియన్ క్రికెట్ లీగ్ ఫ్యాక్టర్ దుబాయ్ బేస్డ్ ఆన్ మార్టిన్ దినకర్ కి సంబంధించిన సస్పీషియస్ ప్రెసెన్స్. టేక్ మై వర్డ్ సార్, మీడియా కాకపోయినా వి విల్ గెట్ ఎ సాలిడ్ ఫిగర్. ఇంత సెన్సేషనల్ అయిన హత్య జరిగాక వారం రోజులు కూడా కాకముందే మొత్తం హంతకుల్ని పట్టుకోగలిగామంటే మన డిపార్ట్మెంట్ కి ఇది గర్వకారణం. ఎస్పెషల్లీ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మీకు. నా టోపీకి ఇంకో మెడల్ వచ్చి చేరబోతోందని నువ్వు చెప్పింది విని నేనే ఉబ్బి తబ్బిపోడనది మిస్టర్ మన్మధ. సారీ మన్మోహన్. హలో, ప్రెస్ మీట్ తలనొప్పి తెప్పిస్తుందని నాకు ముందే తెలుసు. బట్ నిరంజన్, ఐ హావ్ నో చాయిస్. ఐ హావ్ టు ఓబే మై సుపీరియర్స్ ఆర్డర్. ఎస్, యు హావ్ నో చాయిస్ థామస్. ఒకప్పుడు నేను డీజీ కావడం వల్ల బయట కాపలా ఉన్న పోలీస్ నీ అనుమతి లేకుండా నన్ను లోపలికి వదిలాడు. యామ్ ఐ ఇంట్రూడింగ్? నో సార్, మీరు కూర్చోండి. సో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టునో. సైమన్ రాజేష్ హత్య కేసులో నేరస్తులు దొరికారని డీజీ నాతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు. Disclosing all the facts of this case. No, Thomas. నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకు. మీ అభిప్రాయాల్ని ఎవరు అడగలేదు ఇక్కడ. ఏం చెయ్యాలో మేము ఆలోచించి డిసైడ్ చేసుకుంటాం. ఏయ్, కాకే యూనిఫామ్ విలువేంటో తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీలాంటి పింప్ మాట్లాడకూడదు. నేను ఆ మాట ఎందుకు ఉపయోగించానో నీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి చెత్తవాగుడు వాగదు. సార్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఏయ్, పోరా. సార్, ప్లీజ్. సార్, నువ్వు ఊరుకోవయ్యా. సారీ థామస్, ఇక్కడ సీన్ క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను సాయంత్రం ఇంటికొచ్చి కలుద్దాం అనుకున్నాను. మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి మెడికల్ కాలేజ్ పర్మిషన్ దొరికింది. వచ్చే 18వ తేదీన శంకుస్థాపన. నువ్వు తప్పకుండా రావాలి. వస్తాను సార్. ఉదయం హోమ్ సెక్రటరీని కలిసినప్పుడు డీజీ ప్రెస్ మీట్ పెట్టమని నీతో చెప్పినట్టు నాకు తెలిసింది. అందుకే డైరెక్ట్గా నేను ఇక్కడికి వచ్చాను. థామస్, యు నో వెల్, వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన డిపార్ట్మెంట్లో ఉన్నట్టుగా ఇంకే డిపార్ట్మెంట్లోనూ ఉండరు. ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకో. యూ గెట్ మీ? ఐ డూ ఇట్ సార్. మర్చిపోవద్దు, 18వ తేదీ ఫోర్స్లో ఉన్న వాళ్ళలో 6 ఇన్వైట్ చేస్తున్నాను. He's there in the last. నేను తప్పకుండా వస్తాను సార్. నాకు సమస్య వచ్చింది అని తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చి మీరు నాకు సలహా ఇచ్చారు కదా. ఫోర్స్లో ఇప్పుడు లేకపోయినా మీకు డిపార్ట్మెంట్ మీద అభిమానం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వస్తాను. బాయ్ సార్. ప్లీజ్ అవాయిడ్ అ ప్రెస్ మీట్. తప్పదనుకుంటే మనం ప్రెస్ కో న్యూస్ ఇద్దాం. అ కేర్ఫుల్లీ వాంటెడ్ ప్రెస్ రిలీజ్. ప్రశ్నలు జవాబులు ఏమి ఉండవు సార్. వెన్ డీజీ సేస్ ప్రెస్ మీట్, ఇట్ ఈస్ ప్రెస్ మీట్ నిరంజన్. సార్, ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ఫైర్ చేస్తారు. రేపు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల మీరు ఇబ్బంది పడతారు. యూ విల్ బి క్రూసిఫైడ్. తెలుసునయ్యా, నాకు బాగా తెలుసు. మన డిపార్ట్మెంట్కి అప్పుడప్పుడు ఒక బలిపశువు కావాలి. దిస్ టైమ్ ఇట్స్ మీ. భరించలేని అవమానం జరిగితే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాడే ఆయనలాగే నేను 4 లైన్లు రాసి రాజీనామా ఇస్తాను. పోతే పోయిందిలే అనుకుంటాను. కానీ భయపడి వెనక తగ్గే వాణ్ణి కాచాను నేను. పై అధికారుల ఆర్డర్ ప్రకారం ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చెప్పొచ్చు. దట్ ది కేస్ ఇస్ ఓవర్. బట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్. బైక్ లో వెళ్లే మామూలు మనుషులను అడ్డగించి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పడం మాత్రమే కాదు సార్ పోలీస్ డ్యూటీ. మీరు ఆ రోజు చెప్పిన ప్రకారం ఐ హావ్ బకిల్ మై షూస్ అండ్ స్టార్ట్ ది హంట్. నిజమైన హంతకుని పట్టుకున్నాకే నా బేట ఆగుతుంది. మీరు మానసికంగా సపోర్ట్ చేస్తే చాలు సార్, నాకు ఇంకేం అక్కర్లేదు. మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను. మనం మగాళం కాదు సార్. ఐ విల్ డైర్ ఇట్ అవుట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సైమన్ హత్య కేసులో నిందితుల్ని మేము అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు రకరకాలుగా ప్రచురించారు. కేసు గురించి అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్స్ వెలువడుతున్న ఈ నేపథ్యంలో నిజాన్ని మీకు వెల్లడించడం కోసమే ఈ ప్రెస్ మీట్. జోషువా అనే వ్యక్తి నేతృత్వంలో ఉన్న 14 సభ్యులు గల ముఠా ఈ హత్య వెనకుంది. ఇందులో సైమన్ని పొడిచింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మల్లెల బాబ్జీ అనే ఒక గుండా. అతనికి కొటేషన్ ఇచ్చింది ఎవరు? ఇండియన్ క్రికెట్ లీగ్ కి సంబంధించిన ఏదైనా బిజినెస్ గ్రూప్ ఉందా దీని వెనక? ఒక అమాయకుడి మీద నేరం మోపుతున్నారని మీ మీద ఆరోపణ ఉంది.
నిజానికి జరిగింది ఏమిటో నేను మీకు వివరంగా చెప్తాను. ఇదేదో సినిమా కథలాగా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నిజమైన హంతకులు ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేదు. సైమన్ ని ఎవరో హత్య చేశారని మాత్రం చెప్తున్నారు. దీనికి బిజినెస్ పోటీయే కారణమా? నథింగ్ టు డు విత్ ది ఇండియన్ క్రికెట్ లీగ్. నేను చెప్పాను కదా, దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అలా అయితే సైమన్ ని హత్య చేసినప్పుడు పేరు పొందిన రౌడీలైన జయప్రతాప్, పార్లపల్లి సుభాష్ అదే స్పాట్ లో ఉన్నారు. ఈ విషయంలో మీ సంజేష్ ఏంటి? హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ సైమన్ తో లేరు. సైమన్ హత్య విషయం తెలియగానే అరెస్ట్ అవుతామని భయపడి పారిపోయారు. జయప్రతాప్ కి సుభాష్ కి ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందేమోనని మేము దర్యాప్తు చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఆ మల్లెల బాబ్జీ హత్యకు ఉపయోగించిన కత్తి మాకు వాళ్ళింట్లో అతని గదిలో అతని మంచం కింద దొరికింది. అది 2 గంటల క్రితం. సో ఇట్స్ ఎ కన్క్లూజివ్ ప్రూఫ్. హలో మన్మోహన్, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అని అనుకోవచ్చా సార్? ఆయుధం దొరికిందని కమిషనర్ చెప్పిందని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కదా సార్? ఎస్ ఎస్ ఎస్. అవును, పోలీసులకి కత్తి తయారు చేసి ఇచ్చింది నువ్వేనా? హాయ్, నేనే చేసి ఇచ్చానండి. ఎవరికోసం? 2-1 ఎస్ఐ జాన్ గారి కోసం అండి. 2-1 ఎస్ఐ, ఇద్దరు పోలీసులు స్వయంగా కొలిమి దగ్గరకు వచ్చి కత్తి చేయించుకు వెళ్లారని కమరి నారాయణ చెప్పారు. దీన్ని బట్టి నేరస్తుడి ఇంటి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల స్టేట్మెంట్ అబద్ధమని నిరూపణ అయింది. మూన్ టీవీ నుంచి కెమెరామెన్ శంకర్ తో ప్రసాద్. ఈ మీటింగ్ ఎందుకో తెలుసా? మీ వల్ల జరిగిన పొరపాట్లు ఎత్తి చూపడానికే, అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి. పత్రికల్లోనూ ఛానల్స్లోనూ అందరూ చూశారుగా, హత్యకు ఉపయోగించిన కత్తిని కంబర్ చేత జయించి కోర్టులో చూపించి కేసు క్లోజ్ చేసే సాంప్రదాయం ఎప్పుడు ఆపుతారయ్యా? నాకు వివరణ కావాలయ్యా మిస్టర్ శ్రీరాములు. సార్, ప్రెస్ మీట్లో ఐజీ వల్ల ఏర్పడ్డ తలనొప్పి సార్ ఇది. థామస్, యూ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. దీనికేదో కట్టుగా చెప్తావు గానీ దానికన్నా ముందు నేను ఇంకోటి చెప్తాను. నేను మంత్రికి ఫైల్స్ ఉన్నాయా లేవా అని బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది జర్నలిజం. నిజం చెప్పినా కూడా అబద్ధమని నిరూపించి రాసే వాళ్ళ ముందు మీ గుట్టు రట్టయిపోయిందయ్యా. హంతకులంతా పట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గబ్బు పట్టిందంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? సార్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. నాకు మీలాగా మీడియాని హ్యాండిల్ చేయడం అలవాట్లేదు. వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కంగారులో నేను ఏం చెప్పానో నాకే తెలియలేదు. థామస్, దీనివల్ల నువ్వు ఏమి నష్టపోయావు తెలుసా? మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో సమర్థుడు, నిజాయితీ గల ఆఫీసర్ అన్న రెప్యుటేషన్ నీ వల్ల డిపార్ట్మెంటే తలంచుకోవాల్సి వచ్చింది. అలా జరగడం మీకు సంతోషంగా ఉంది కదా? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? ఎ సింపుల్ అండ్ ఆబ్వియస్ ఫ్యాక్ట్ సార్. నేను హద్దు మీరి ఈ విషయాలు చెప్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. ఇది మన డిపార్ట్మెంట్ కి ఒక శాపం సార్. కొందరు వాళ్ళ వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరిని బలిపశువు చేస్తున్నారు. ఈసారి ఈయన బలయ్యారు. నిరంజన్, విల్ యూ ప్లీజ్ షట్ అప్? నో, ఐ విల్ నాట్ సార్, బికాస్ ఐ కాంట్ టేక్ ది షిట్ ఎనీమోర్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిస్ ఫైర్ అయిందంటే దానికి డీజీ గారు కూడా బాధ్యత వహించాలి. బికాస్ ఇట్ వాస్ హిస్ డివిజన్ టు హోల్డ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్. పై అధికారులు వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే మాలాంటి సిన్సియర్ ఆఫీసర్లను భయపడకుండా ఎలాంటి కేసునైనా ఛేదించగలం సార్. హౌ డేర్ యూ? ఐ జార్ బికాస్ ఐఎమ్ జారింగ్. డామ్ జారింగ్. ఒక కమ్మరి చేత కత్తిని తయారు చేయించింది, దాన్ని నేరస్తుంటో దాచిపెట్టింది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అండ్ ఐజీ గారికి తెలియదు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు కూడా తెలియదు. ప్రెస్ మీట్ జరగడానికి 2 గంటల ముందు ఆ కత్తిని కనిపెట్టే సమయంలో ఈ గూడు పుట్టాని జరిగింది సార్. ఏ కాన్స్పిరసీ హెడెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ది సిటీ పోలీస్ కమిషనర్ టు ప్రొటెక్ట్ సమ్మన్ బిహైండ్ ది సీన్. రై, ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు, లేదంటే మీ నాన్న ఉద్యోగం ఊడినట్టే నీ ఉద్యోగం ఊడుతుంది. అలా నా ఉద్యోగం ఊడిపోతే ఇంటికి వెళ్లే లోపు నిన్నొచ్చి కలుస్తాను. నేనెందుకొస్తానో నీకు తెలుసు. రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాండ్ మాఫియా ఉదయ్ భానుని అడిగి చూడు. వాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో. నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీకోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు, ఎందుకంటే నా దెబ్బలా ఉంటుంది. నా ముందరే మీరిద్దరు వీధి గుండాలా పట్లాడుకుంటారేంది? క్షమించండి సార్, రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు తిని ఈ స్థాయికి ఎదిగిన వారు మీరు. మీకు నా ఆవేశం అర్థం ఏముంటుంది? బికాస్ మైన్ వాస్ అన్ అవుట్బర్స్ట్ ఆఫ్ ది ఒప్రెస్డ్, ఆఫ్ ది బ్రూటలీ సప్రెస్డ్. ఈయన అధికారాన్ని ఉపయోగించి ఎవరినో కాపాడడం కోసం ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు సార్. సో ఐ హావ్ టు స్పీక్ అవుట్ సమ్వేర్ సమ్ టైమ్ అండ్ హియర్ అండ్ నౌ. సార్, ఐ అపాలజైజ్ ఫర్ హిస్ ఇంప్రొప్రైటీ. నువ్వేం ఫీల్ బాగా తాపస్,
నిజానికి నిరంజన్ మన పరువు కాపాడాడు. థామస్ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని అనుమానాలు బయటపెట్టాడు నిరంజన్. నీకు వచ్చిన డౌట్లే నాకు వచ్చినాయ్యా. ఇన్వెస్టిగేషన్ జరగని పారిపోయిన జయప్రతాప్ని సుభాష్ని వీలైనంత తొందరలో పట్టుకోవాలయ్యా. వాళ్ళని మా పార్టీ వాళ్ళు దాచిపెట్టారని ఎగస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటున్నది అబద్ధం అని నిరూపించుకోవాలి కదా. సార్ పోతే మార్టిన్ దినకర్ అని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా. హిస్ టూ బిగ్ టూ డేంజరస్. చూడండి మీరే నిరుత్సాహపడకండి. నిరంజన్ యు గో హ్యాడ్. నీ తరాక ఏంటో వాళ్ళకి చూపించు. ఎస్ సార్. Pleased to meet you. Good to see you here. నాకు హోమ్ మినిస్టర్ తో ఒక అపాయింట్మెంట్ ఉంది. ఆయనకి ఇది 2 నిమిషాల ముందే తెలుసు. I guess it's a call from the top. Really? I'm impressed. నిరంజన్, నా గురించి ఎంక్వైరీ చేసి చాలా విషయాలు తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకున్నదంతా తప్పు. మన రాష్ట్రంలో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్, ఐ మీన్ స్మార్టెస్ట్ ఇన్ ద ఫోర్స్, ఈ విధంగా నా వెనకాల తిరిగేవారు. కానీ సమ్ పాయింట్ ఇన్ టైమ్ వాళ్ళందరూ స్ట్రేంజ్ కనుమరుగయ్యారు. నా గురించి తెలియని వాళ్ళందరూ తెలుసుకోగానే నన్ను చూసి భయపడతారు. అండ్ ఐ రియలీ డోంట్ నో వై. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ గ్రేట్ ఫన్ టు బీ విత్. ట్రస్ట్ మీ. నేను చెప్పానుగా ఇట్స్ గుడ్ టు సీ యూ హియర్ అని. యూ నో వై? నీ గురించి మంత్రి గారితో మాట్లాడి 15 నిమిషాలు కూడా కాకముందే మంత్రికి తెలియకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఇట్ షోస్ 2 థింగ్స్. నెంబర్ 1, నీకు ఇక్కడ జరిగే విషయాలన్నీ చెప్పే వ్యక్తి ఇప్పుడు ఈ బిల్డింగ్లోనే ఉన్నాడు. అండ్ నెంబర్ 2, యు ఆర్ డిస్టర్బ్డ్ అండ్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ by this investigation. Martin Denikar ane vyakti gurinchi nen just anumanichinam modalu pettagane nuvvu parigettukuntu vachavante Simon hatcha case lo evari hastam undo inkoncham clear ayindi naaku. Tappu chesavu Martin. Tondrapadi ikkadiki vachi nee gurinchi telisela chesa. పోతే నిన్ను చూడగానే ప్యాంటు తడిపేసుకునే పిరికి సన్నాసుల లిస్టులో నన్ను చేర్చకు. ఐఎమ్ గేమ్ గేమ్ ఫర్ ఎనీ గేమ్. నాకు పొగరెక్కువ, పొగరే కాదు పవరు ఎక్కువే.